ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని పలు డివిజన్లలో ఆయన విస్తృత పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్లలో నూతనంగా చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. 39వ డివిజన్లో 12 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ, 57వ డివిజన్లో 11 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైనేజీతో పాటు 10వ డివిజన్లో 26 లక్షల రూపాయలతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు మేయర్ శంకుస్థాపన చేశారు. మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ సహకారంతో పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. కరీంనగర్ రూపురేఖలు పూర్తిగా మారాయని మేయర్ సునీల్ రావు అన్నారు. గతంలో గ్రామ పంచాయతీలుగా ఉన్న ప్రాంతాలను పూర్తి స్థాయి అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కోతి రాంపూర్ నుంచి కటా రాంపూర్ వరకు 5 కోట్ల రూపాయలతో రోడ్డు పనులు జరగనున్నాయని చెప్పారు. ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో కరీంనగర్ కు భారీ నిధులు కేటాయిస్తున్నారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అయితే ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు బండ సుమ, రమణారెడ్డి, ఆనంద్ కుమార్, కచ్ రవి, బీఆర్ఎస్ నేతలు భారతి, నల్వల రవీందర్, బీఆర్ఎస్ నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 100 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి కరీంనగర్ నగరాన్ని ఒక సుందరమైన నగరంగా అభివృద్ధి చేయాలనే కార్యక్రమంలో భాగంగా మరి పనులు ప్రారంభించిన తర్వాత పనులు పూర్తి చేయడం జరుగుతూ ఉన్నారు. ఈరోజు కరీంనగర్ చూసిన వాళ్ళు, గత 3 సంవత్సరాల కింద చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇంత అభివృద్ధి ఏ విధంగా సాధ్యమైంది, కరీంనగర్ నగరం యొక్క రూపురేఖలు ఇంత గొప్పగా ఏ విధంగా రూపుదిద్దుకోబడినాయని చెప్పేసి చాలామంది కూడా మరి ఆశ్చర్యం ఒకవైపు, ఆనందం ఒకవైపు వ్యక్తం చేస్తూ అందరినీ కూడా వాకప్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక సమిష్టి కృషితోటి ఈ పనులన్నీ పూర్తి చేస్తూ కరీంనగర్ నగరాన్ని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగానే మేము పనిచేస్తూ ఉన్నాం. తప్పితే మాకు ఇతర వాటి పైన ఎలాంటి దృష్టి లేకుండా పనిచేయడం జరుగుతూ ఉన్నది. మరి కరీంనగర్ నగరం పాత నగరంలో మరి తిరుమల నగర్ కావచ్చు, మరి ఇతర ప్రాంతాలు హనుమాన్ నగర్ కావచ్చు, గణేష్ నగర్ కావచ్చు, కటరాంపూర్ కావచ్చు, కోతిరాంపూర్ కావచ్చు, ఇవన్నీ ప్రాంతాలు కూడా గతంలో చాలా వరకు గ్రామ పంచాయతీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలు. వీటిలో అభివృద్ధి కార్యక్రమాలు కొంత జరిగినప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో జరగాలనే ఉద్దేశంతో ఈరోజు కటరాంపూర్ మెయిన్ రోడ్డు పూర్తి స్థాయిలో పూర్తి చేయడం కావచ్చు, అదేవిధంగా గణేష్ నగర్కి సంబంధించినటువంటి మెయిన్ రోడ్డు పూర్తి చేయడం కావచ్చు, త్వరలోనే కోతిరాంపూర్ నుంచి కటరాంపూర్ వరకు కూడా, ఎందుకంటే ప్రఖ్యాతమైన గిద్దపెరువాల స్వామి టెంపుల్ ఉన్న రోడ్ కాబట్టి, ప్రజలందరూ కూడా చాలా మెయిన్ కనెక్టివిటీ ఉన్న రోడ్ కాబట్టి, 3-4 డివిజన్లకు అనుసంధానం చేసే రోడ్ కాబట్టి దానికి కూడా గౌరవ మంత్రి గారు చొరవతో 5 కోట్ల రూపాయలు కేటాయించి ఆగస్టులో పనులు ప్రారంభిస్తేందుకు కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉన్నది.